హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి ఛానల్ కృష్ణమూర్తి కళ్యాణి చదువుకు సంబంధించిన ఖర్చులన్నీ మొత్తం తానే భరిస్తానని తన అభిప్రాయం ఏంటో కనుక్కోమని వసుంధరకి చెప్తాడు కానీ కళ్యాణి ఒప్పుకోదు ఆ తర్వాత వసుంధర కూడా కళ్యాణి ఒప్పుకోనందుకు బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే వసుంధర వాళ్ళ అన్నయ్య కూడా కళ్యాణిని తన ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పి వసుంధరకి టెలిగ్రామ్లో రాసి పంపుతాడు కృష్ణమూర్తి తనకు సహాయం చేస్తానన్న కళ్యాణి వద్దని చెప్పడంతో కళ్యాణి పరిస్థితి ఏమిటో తెలియక తన గురించి ఆలోచిస్తూ వసుంధర బాధపడుతూ ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటలకు చక్రవర్తి ఇంట్లోకి తుఫానులా వచ్చి పడ్డాడు కృష్ణమూర్తి చక్రవర్తిని బలవంతంగా నిద్రలేపాడు నాయక్ కుర్రాడిని టీ పెట్టమన్నాడు చక్రవర్తి బద్ధకంగా లేచి మంచం మీదే కూర్చుని ఏంటి హడావిడంతా అన్నాడు కృష్ణమూర్తి అతనికి ఎదురుగా వాళ్ళు కుర్చీలో కూర్చుని తాపీగా పకోడీల పొట్లం విప్పుతూ సెలబ్రేషన్ ఇవాళ న్యూ ఇయర్ కదటై డాక్టర్ అన్నాడు నీ మొహం సెలబ్రేషన్ మనకి ఈ న్యూ ఇయర్ ఏమిటి ఇలాంటివి మనం గుర్తుంచుకోకూడదు మన ఉగాది మార్చిలో నాన్సెన్స్ నేను ఒప్పుకోను ప్రపంచంలో అందరి ఉగాదులు మనవే నాకు ఉగాదులు లేవు అంటూ రాసిన కవి శుద్ధ తెలివి తక్కువ వాడంటాను అతను సరిగ్గా క్యాలెండర్ చూడలేదు గాని నెల నెల ఓ ఉగాది ఉండనే ఉంటుంది అది ఎవరిదో అనుకోవడం ఏం కర్మ మనదే అనుకుందాం అంటూ రెండు పకోడీలు తీసి చక్రవర్తి చేతిలో పెట్టాడు కృష్ణమూర్తి వాటిని అందుకుంటూ పోని అలాగే అనుకుందాం సెలబ్రేషన్ అంటే బేడా పెట్టి పకోడీలు తింటూ మంచినీళ్ళు తాగేయడమా అంతేనా అన్నాడు డాక్టర్ అంతే అని ఎవడన్నాడు కోరుకో నీకేం కావలిస్తే అది మంజూర్ త్వరగా లేచి బట్టలు మార్చుకో వసుంధర గారింటికి వెళదాం అక్కడి నుండి సాయంత్రం ఏ సినిమాకో పోదాం దారిలో నీకు రవ్వలడ్డూలు జిలేబీ ఏం కావాలంటే అవి కొనిస్తాను అన్నాడు కృష్ణమూర్తి పెద్ద హీరోలోగా మొహం పెట్టి డాక్టర్ నెమ్మదిగా పక్క మీద నుంచి లేచి వెళదామంటే వెళదాం నాకు అభ్యంతరం లేదు దారిలో రెండు అర్జెంట్ కేసులున్నాయి ఒకసారి చూసేస్తే తరువాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నువ్వేదో గాలి మెడలు కట్టుకుంటున్నావు కృష్ణమూర్తి పొద్దున్న ఎక్కడికి వసుంధర వచ్చింది నీతో ఓ సంగతి చెప్పమంది అన్నాడు ఏమిటది మరేం లేదు నీ సహాయం అక్కర్లేదు పొమ్మందట కళ్యాణి పొమ్మన్ని ఆ తరువాత ఏమిటట అదేమో వసుంధర అదేం చెప్పలేదు కృష్ణమూర్తికి కొంచెం కోపం వచ్చింది అంతేనన్నమాట మాట నువ్వు చెప్పగలిగేది అంతకంటే నీకు ఎక్కువ పట్టలేదన్న మాట పోని అందరం కలిసి ఆ అమ్మాయిని వీధిలోకి గెంటేద్దామా ఏదో ఒకటి తేల్చు అన్నాడు డాక్టర్కి నవ్వొచ్చింది ఇందులో నాదేముంది మధ్య మీరు మీరు ఆలోచించుకుని మీ ఇష్టం వచ్చినట్లు చేయండి ఊళ్ళో వాళ్ళ గొడవలు నాకెందుకు కృష్ణమూర్తి ఆవేశపరుడయ్యాడు ఓహో అంతవరకు వచ్చింది అయితే సరే అలాంటి వాడివి నిన్నటిదాకా కళ్యాణిని ఓదార్చడానికి అంత బాధపడ్డావెందుకు గంటల కొద్దీ ఆవిడతో కబుర్లు చెప్పి సినిమాకు తీసుకుని వెళ్ళి ఎక్కడా లేని అభిమానం చూపించావు అంటూ డాక్టర్ మీద విరుచుకుపడ్డాడు చక్రవర్తి గతుక్కుమన్నాడు ఇదిగో కృష్ణమూర్తి అనవసరంగా లేనిపోనివి ఊహించుకుని వేడెక్కిపోకు నువ్వు ఆ ఇంటికి నన్ను మొట్టమొదట డాక్టర్గా లాక్కెళ్ళావు ముసలాడి కాస్త హరీమన్నాడు నేను చెయ్యి వేసిన పేషెంట్ గుటుక్కుమంటే మనసులో చాలా బాధపడతాను డాక్టర్కు ఆ దౌర్బల్యం ఉండకూడదని నాకుంది మరి ఆ ముసలాడి విషయంలోనే కాదు ఇలాంటి కేసులు ఎప్పుడొచ్చినా ఆ పార్టీ సహాయం చేస్తానే గాని నాకు శాంతి ఉండదు ఇక ఆ అమ్మాయిని అంటావా ఆవిడ మీద నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి నీ స్నేహితుడిగా ప్రవర్తించాను కానీ వేరే ఉద్దేశాలేమీ లేవు నాకు కలలో కూడా లేవు నా చనువుని నువ్వు కూడా తప్పర్థం చేసుకుంటే అది నీ కర్మ నేనేం చేసినా నీకోసమే చేశాననుకున్నాను ఆ పైన నీ ఇష్టం వచ్చింది అనుకో అని కొంచెం ఉద్రేకంగా అని మళ్ళీ మంచం మీద చతికిల పడి ఇంకేదో అనబోయేసరికి నాయర్ కుర్రాడు టీ తీసుకుని రావడం చూసి ఆగిపోయాడు ఇద్దరూ మౌనంగా టీ తాగారు ఇద్దరు ఉద్రేకాలు కొంచెం చల్లారాక కృష్ణమూర్తి నువ్వు అర్థం చేసుకున్నది డబల్ తప్పు డాక్టర్ నాకు ఆవిడ మీదున్న ఇంట్రెస్ట్ నువ్వు అనుకునే రకానిది కాదు నీకుందని అంటగట్టడం లేదు నేను కళ్యాణి అంటే నాకు విధమైన అభిమానం ఏర్పడింది కారణం అడిగితే చెప్పలేను ఆవిడకో బ్రతుకు తెరువు కల్పిద్దామని తప్పిస్తే ఇంకో ఉద్దేశం నాకేం లేదు అంత హీరోని కాను నేను అన్నాడు లే కల్పించు ఎవరొద్దన్నారు మేమెవరం నీకు అడ్డు రాలేదు అడ్డొస్తుంది ఆ అమ్మాయి ఆ సంగతి వెళ్ళి కనుక్కుందాం పదా ఇవాళకి నన్ను వదిలే నాకెందుకో చీదరగా ఉంది వెళ్ళు అన్నాడు డాక్టర్ ఇంతలోకే మనసు మార్చేసుకున్నావేంటి ఇప్పుడే కదూ వస్తానన్నావు నన్ను చంపుకు కృష్ణమూర్తి ఇవాళకి ఒక్కడివే వెళ్ళిరా అతనికి ఏం ఆలోచన కట్టిందో ఏమో సరే నేను వెళ్ళొస్తాను సాయంత్రం ఏడింటికి వస్తాను వీలైతే ఇంట్లో ఉండు అనేసి గిరుక్కును తిరిగి ఇంట్లోంచి పోయి రోడ్డు మీదకి వచ్చాడు చక్రవర్తి బదులు చెప్పలేదు ఆలోచిస్తూ అలాగే వాళ్ళు కుర్చీలో పడుకుండిపోయాడు అతనితో తను చెప్పింది నిజమేనా సాధారణమైన సానుభూతి తప్ప ఇంకే విధమైన ఇంట్రెస్ట్ తనకు కళ్యాణి మీద లేదా ఎంత ఆలోచించినా తనకు తనకి ఆనందకరమైన జవాబు దొరకలేదు కళ్యాణిని ఎక్కడో చూసినట్టు తనకెప్పుడో అనిపిస్తూ ఉంటుంది ఏం చేత చాలా కాలం క్రితం సగన్ చదివాక ఎక్కడో పోగొట్టుకున్న పుస్తకం మళ్ళీ హఠాత్తుగా అనుకోకుండా చేతిలో పడితే కలిగే ఒక పరిచితమైన స్ఫురణ తనకు కళ్యాణిని చూస్తే కలుగుతున్నది లేక తన అవకాశవాదానికి రంగు పూసి తనను తనే వంచుకుంటున్నాడా తనది కృష్ణమూర్తిది స్వార్థమే ఎందుకు కాకూడదు నిస్సహాయంగా ఉన్న ఆడపిల్లను చూస్తే సాయం చేయడానికి ప్రతివాడు ముందుకొచ్చేవాడే కళ్యాణి వయసులో ఉన్న అమ్మాయి తల్లితోడు ఎవరూ లేరు కాబట్టి అదుపాజ్ఞలలో పెట్టేవాళ్ళు లేరు ఆమెకు ఒక నిండైన ఇల్లుండి అమ్మా నానా ఉంటే తమతో ఇలా గంటల కొద్దీ మాట్లాడినిచ్చేవారా సినిమాలకు షికార్లకు రానిచ్చేవారా ఆవిడ గురించి అంతగా ఆలోచించడానికి తనకేం అధికారం ఉంది జాలి సానుభూతి అనే ముసుగు కింద తను చేస్తున్నది సవ్యమైన పనేనా ఆత్మశోధనలో పడ్డాడు డాక్టర్ తన మీద తనకి అసహ్యం వేసింది ఇక కళ్యాణితో ఏ ప్రమేయం పెట్టుకోకూడదు దిక్కులేని ఆడపిల్లల్ని వంచడం నీచం అప్రయత్నంగా చూసుకునేసరికి ఐదైంది తేలు కుట్టిన వాడిలాగా టక్కున లేచి బట్టలు మార్చుకున్నాడు రెండు మూడు సీరియస్ కేసులున్నాయి వాటిని వెళ్ళి చూస్తేనే కాని మనసు పీకుతూ ఉంటుంది నాయన్నడిగి మరో కప్పు టీ చేయించుకుని కార్ తీసుకుని బయలుదేరాడు జనవరి ఒకటో తారీఖు కొంతమందికది పండుగ రోజు కానీ తనకు రోగులకు అలాంటివేమీ లేవు తనకు మాత్రం కాల్ చక్రం చాలా బరువుగా కటకటామని తిరుగుతోంది ఆ చక్రానికి స్నేహం అనే చమురు లోపించింది ఇతరేతర ప్రలోభమేది లేని ఆ అర్ధమైన స్నేహం ఎక్కడ దొరుకుతుంది స్టీరింగ్ చక్రం ముందు కూర్చున్న చక్రవర్తి ఆలోచనలు పేషెంట్ ఇంటి ముందు అప్రయత్నంగా ఆగే వరకు ఆగలేదు తెల్లవారితే సంక్రాంతి అనగా ఆ రాత్రి చాలాసేపటి వరకు మేల్కొని ఉంది వసుంధర వారం రోజుల నుండి ఆమెనొక భయం పీడిస్తోంది ఈ మధ్య బొత్తిగా చదువు నిర్లక్ష్యం చేయడంతో తను ఏ పని మీద విశాఖపట్నం వచ్చిందో దానినే విస్మరిస్తున్నానని తన అంతరాత్మ పీడించింది చదువులో వెనకబడితే ఎలాగా అన్నయ్య లేమనుకుంటారు తన తల్లి సంతానంలో చదువులో మందకుడిగా ఉన్నవాళ్ళెవరూ లేరు అందరూ ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నవాళ్లే ఇంటర్లో ఫస్ట్ క్లాస్ రాగానే చాలదు వసు ఆ నర్సులో క్లాస్ వస్తే గానీ లాభం లేదు అందులో కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని మన కుటుంబం పేరు నిలబెట్టాలి అంటూ ఉంటాడు పెద్దన్నయ్య ఎప్పుడు ఆ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ప్రకోపించి వారం రోజుల నుండి ఆమె రాత్రులు గంట దాకా మేల్కొని చదవడం మొదలుపెట్టింది క్రితం రాత్రి అలాగే చదివి సంక్రాంతి ఉదయం తొమ్మిదైన లేవలేదు తొమ్మిదైంది వసుంధర పూట ఆ పడకేమిటి లే లేచి స్నానం చేసి అది కొత్త చీర కట్టుకో అంటూ పిన్ని మేలు కలుపు పాడేసరికి బద్ధకంగా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి వీధి అరుగు మీద కుర్చీలో మళ్ళీ చతికిల పడింది అంత బద్ధకమేమిటమ్మాయి త్వరగా తెమలవే తెమిలి కాస్త రిక్షా చేయించుకుని వెళ్ళి ఇవాళ కళ్యాణి సంగతి చూస్తావా లేక నిన్నటిలాగే చూ చేస్తావా అంటూ పిన్ని మళ్ళీ ప్రారంభించింది బాగుంది పిన్ని ఆ పిల్ల రానంటుంటే నేనేం చెయ్యను తీసుకుని రావాలని నాకు మాత్రం లేదంటావా అలాగంటే ఎలాగా నిన్నటికి నిన్న అలాగే చేశావు భోగి పండగ పూట పాపం ఆ అమ్మాయి తలంటైనా లేకుండా ఎక్కడో ఆ దిక్కుమాలిన గదిలో పడుందంటే ప్రాణం ఉసూరు మంది ఆపదలో ఉన్న ఆడపిల్ల అలా వదిలేస్తామా ఇవాళ ఎలాగైనా తీసుకునిరా వెళ్ళి లేకపోతే పండగ పూట అఘాయిత్యం సుమా మనతో పాటు నట్టింట్లో పట్టెడన్నం తిని కొత్త చీర కట్టుకుంటుంది ఆ పిల్ల రానండం బాగుంది నువ్వు ఊరుకోవడము బాగుంది ఏమిటో మీ కుర్రతనం ధోరణులు నాకేం అర్థం కావడం లేదు సుమా అంది పిన్ని వసుంధరకు లోపల నవ్వొచ్చింది నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు పిన్ని అనబోయి మళ్ళీ ధైర్యం చాలక ఊరుకుంది అలాగేలే స్నానం చేసి వెళ్తాను వీలైనంత వరకు చెప్పి చూస్తాను కానీ రెక్కపుచ్చుకుని నేను లాక్కుని రాలేను కదా అంది తీసుకురాకపోతే బాగుండదు వసుంధర అని ఆఖరి మాటగా చెప్పేసి పిన్ని వంటింట్లోకి చక్కా పోయింది నా మనుషులనుకున్న అనుకున్న వాళ్లే నాకు అర్థం కాకుండా పోతున్నారు ఇదో వింత ప్రపంచం తీరా పరీక్షకు పెట్టేసరికి నా అన్నవాళ్ళెవరూ మిగలరేమో లేకపోతే చేసిందంతా చేసి ఇలా నాలిక్కి తేనె పూసుకుని మాట్లాడుతుందేంటి పిన్ని కళ్యాణి అంటే ఇప్పుడు ఎక్కడ లేని అను అభిమానం పొడుచుకుని వచ్చింది కాబోలు అంత ఉత్తది నేనేమైనా అనుకుంటానని తాపత్రయపడుతోంది అనుకుంది వసుంధర ఆవిడకి పిన్ని మీద విశ్వాసం సడలిపోయింది అంటే పిన్ని మీద అభిమానం సడలిపోయిందని కాదు కొన్ని రుణానుబంధాలు వదిలించుకుందామనుకున్న జన్మలో వదలవు వాటిని అలా మోసుకుంటూ జీవితం గడపాల్సిందే కానీ ఈ పిన్ని నా మనిషి నా మనసును అర్థం చేసుకుని అభిమానంగా నా పక్కన అన్ని వేళలా నిలబడి అండగా ఉంటుంది అనే నమ్మకం శాశ్వతంగా చెదిరిపోయింది వసుంధరకు కళ్యాణి తన ఆశ్రయం వదిలిపెట్టి వెళ్ళిపోయింది వారం రోజుల క్రితం ఎవరికి తెలియకుండా ఎలా ప్రయత్నించిందో చెంగల్ పేటలో ఎవరో బంధువుల ఇంటిలో అద్దెగది చూసుకుని అక్కడికి మారిపోయింది అంతా సిద్ధం చేసుకున్నాక ఒకరోజు ఉదయం తనతో చెప్పింది ఇన్నాళ్ళు కాపాడినందుకు చాలా కృతజ్ఞురాలిని వసుందర ఇంకా వెళ్తాను నువ్వు మరోలా అనుకోకు అనుకుంటే నేను చాలా బాధపడి గిజగిజలాడిపోతాను బతుకులో నాకు మిగిలిన ఆత్మీయురాలివే నువ్వొక్క దానివే పది కాలాల పాటు నీ స్నేహాన్ని నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తాను అని జవాబుగా ఏం చెప్పడానికి తనకి తోచలేదు ఆనాడు రైలు పెట్టెలో కళ్యాణి నిస్సహాయతను గ్రహించిన తను ఓపికొన్నంత వరకు తనకి సాయం చేయడానికి తహతహలాడింది ఇంట్లో తెచ్చిపెట్టుకుంది పిన్ని ఏమీ అనలేదు అలాగే రోజులు గడిస్తే పిన్ని ఏమి అనకపోనేమో అనుకోకుండా నాయుడు చనిపోవడం దానిమీద వచ్చిన గొడవలు కృష్ణమూర్తి డాక్టర్ చక్రవర్తి ఒకసారికి పదిసార్లు ఇంటికి రావడం ఇవన్నీ చూశాక పిన్ని వైఖరిలో మార్పు వచ్చింది ఏమిటి వింత స్నేహాలు ఎక్కడికి దారి తీస్తాయివి అవి ఆమె అనుమానాలు తను లేనిపోని చిక్కులేవో పెట్టుకుంటుందేమోనని కళ్యాణిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని పిన్ని ఒక అభిప్రాయానికి వచ్చింది అన్యోపదేశంగా ఇంకో మాటల్లో ధ్వనింపచేసింది అన్నయ్య చేత కూడా అలాంటి హితబోధనే ఉత్తరాల ద్వారా రాయించింది చివరి చివరి రోజులలో కళ్యాణిని ఇంట్లో ఆదరించే పద్ధతిలో కూడా కొంచెం ముభావంగా ప్రదర్శించింది ఇంత జరిగాక తను కళ్యాణిని బలవంతం చేసి ఎలా ఉంచగలదు వెళ్ళిపోతానంటే వద్దని గట్టిగా ఎలా చెప్పగలదు స్నేహితురాలిని ఆ పాటి ఆదుకునే స్వాతంత్రం కూడా తనకు లేకపోయాక జీవితంలో ఎన్ని హంగులుంటేనేం కళ్యాణికి సాయపడ్డం తనకి ఎంత అవసరమో పిన్ని గుర్తించలేదు అంతేకాక డాక్టర్తోనూ కృష్ణమూర్తితోనూ తను అంత చనువుగా ఉండడం మంచిది కాదన్నట్లు పిన్ని ప్రవర్తనలో చేయటం తనకు మరింత బాధ కలిగించింది తనకు బతుకు మీద తనకున్న అధికారం అంతేనన్నమాట ఎవళ్లైనా అంతే అర్థం చేసుకుంటారు కాబోలు రేపు ఉత్తరోత్తర ఎవడో ఓ బుద్ధిమంతుడు తన మెడకి ఓ తాడు కట్టేసరికి వాడు అలాగే తయారవుతాడు కాబోలు ఆ అజ్ఞాత వ్యక్తి మీద వసుంధరకి కోపం వచ్చింది ఆలోచన మళ్ళీ పిన్ని మీదకు మళ్ళింది బయటికి పంపించేశాక పిన్నికి కళ్యాణి మీద ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చింది పిన్నిగారు మంచిదని కళ్యాణి చేత అనిపించుకోవాలి అంచేత కళ్యాణిని పండగ పూట ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టి కొత్త చీర కట్టబెట్టాలి అలాంటి ఆత్మవంచన తనకు చేత కాదు కానీ పిన్ని పోరు పడలేక నిన్న వెళ్ళింది కళ్యాణిని పిలవడానికి తన పరిస్థితి కళ్యాణికి తెలియకపోలేదు ఎందుకు లేస్తూ మనకి మనకి మధ్య ఈ పండగ పిలుపులేమిటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాను కదా అనేసింది బలవంతం చేసి తీసుకుని రాగలిగే నైతిక బలం తను కోల్పోయింది కళ్యాణి ఎందుకు రాలేదో తనకు తెలుసు తాను గట్టిగా ఎందుకు పట్టుపట్టలేదో కళ్యాణికి తెలుసు భోగి పండగ అలా గడిచిపోయింది ఇవాళ సంక్రాంతి తిరిగి కళ్యాణి దగ్గరకు వెళ్లి లాంఛనంగా పిలవాలన్నమాట లేకపోతే పిన్నికి కోపం వస్తుంది ఉదార హృదయం చూపించుకునేందుకు పిన్నికి ఛాన్స్ పోతుంది వెగటుగా తనలో తనే నవ్వుకుంది వసుంధర స్నానాదులు ముగించి కళ్యాణి కోసం బయలుదేరి అరుగుమెట్లు దిగబోతూ ఉంటే గేటు దగ్గర ప్రత్యక్షమయ్యాడు కృష్ణమూర్తి నమస్కారం వసుంధర గారు అంటూ నమస్కారం రండి రండి అంటూ అరుగు మీదకి వచ్చేసింది ఇద్దరు కుర్చీలో చతికిల పడ్డారు ఎక్కడికో బయలుదేరుతున్నట్లున్నారే తర్వాత వస్తాను పోని పనిం లేదు పండగ పూట ఓసారి చూసిపోదామని వచ్చాను అన్నాడతను బయలుదేరిన మాట నిజమే కానీ మరేం పర్వాలేదు కూర్చోండి కాసేపుండి ఇద్దరం కలిసే వెళ్దాం ఏంటి కబుర్లు ఎలాగున్నారు అంటూ కుర్చీలో కూర్చుని పిన్ని అని గట్టిగా కేక వేసింది పిన్ని వచ్చి ఏం అంది కృష్ణమూర్తి గారు వచ్చారు పిన్ని కాఫీ టిఫిన్లు ఇవ్వు వంటింట్లోకి వెళ్లిన పిన్ని అక్కడి నుంచి అమ్మాయి అని పిలిచింది కొంచెం విసుగు పెట్టి లోపలకు వెళ్ళి వసుంధర ఏం పిన్ని ఎందుకు అంది ఏం లేదమ్మాయి టిఫిన్లు అవి అని బాతాకాని వేసుకుని కూర్చోక త్వరగా వెళ్ళు కళ్యాణి దగ్గరికి మరీ ఆలస్యమైతే అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది తొందరేం లేదు పిన్ని కళ్యాణి ఎక్కడికి వెళ్ళదు ఓ పావు గంటలు నేను ఆయన కలిసే వెళ్తాంలే పిన్నికి తోచిందో ఏమో కలిసే వెళ్తారా అలాగెందుకమ్మాయి అతన్ని పంపించేశాక నువ్వొక్కదానివి వెళ్ళకూడదు అంది వసుంధరలోని ఓర్మికి ఆ ప్రశ్న ఆఖరు పరీక్షగా పరిణమించింది ఓర్మి ఓడిపోయింది కొంచెం స్వరంలో కటువుతనంతో కలిపి కలిసి వెళ్తే ఏమైంది మరేం పర్వాలేదు పిన్ని నేను మరీ అంత చిన్నపిల్లను కానిలే ప్రమాదాలు జరుగుతాయని భయపడకు జరిగిన మధ్య నీకేం బెంగ అవసరం లేదు టిఫిన్ ప్లేట్ ఇలా పడేసే అనేసి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది ఆమె వైపు చూస్తూ పిన్ని అలా నిల్చున్న పాటునే కొయ్యబారిపోయింది వసుంధర లోపలికి వెళ్ళేటప్పుడు విసుగు మొహంతో వెళ్లడం వచ్చేటప్పుడు ఇంకా మొహం మార్చుకుని రావడం కృష్ణమూర్తి గమనించాడు ఎందుకండి ఈ టిఫిన్లు అవీను మీకు అనవసరంగా శ్రమ అంటూ ఏదో అనబోతూ ఉంటే వసుంధర అడ్డొచ్చి తీసుకోండి ఊరికే టెక్కు చేయక శ్రమేమిటి నా తలకాయ అనవసరంగా నాకు కోపం తెప్పించకండి ఉండండి మంచినీళ్ళు కాఫీ తెస్తాను బుద్ధిగా తింటూ ఉండండి అని లోపలికి వెళ్ళి క్షణంలో రెండు గ్లాసులతో తిరిగి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు మీ ఇందిరా ఎలా ఉంది అంటూ కుర్చీ అతనికి ఇంకొంచెం దగ్గరగా జరుపుకుని కూర్చుంది మా ఇందిరేమిటండోయ్ ఆ అమ్మాయిని చూసి ఏళ్ళు పూళ్ళు అయింది కిందటేడు చూశాను ఇది కొత్త సంవత్సరంగా అన్నాడు నవ్వుతూ కృష్ణమూర్తి పండుగ కదా పాపం ఓసారి వెళ్ళి చూసి రాకూడదు కిలకిలా నవ్వింది మళ్ళీ ఆ నవ్వు కృష్ణమూర్తి కోసం కాదు లోపలున్న పిన్నికి వినపడాలని కావాలని అంత గట్టిగా నవ్వింది నాకేం అభ్యంతరం లేదు వెళ్తే తిన్నగా మాట్లాడదేమోనని నా భయం అంతే నాకెవరితోనూ తగాదాళ్ళు లేవండవు ఆ మాటకొస్తే ఇవాళ ఈ సిటీలోని జనాభా అంతటిని పలకరించేసి ఇవాళ పండగ రోల్ అని భుజం తట్టి మిఠాయి పంచిపెట్టమన్నా తయారు కావలసినంత డబ్బుంటే అంత పని చేద్దును అన్నాడు కృష్ణమూర్తి ఆ క్షణంలో అతని కళ్ళు ఒక వింత కాంతితో మెరవడం చూసింది వసుంధర ఈ అబ్బాయి ఎంత అమృత హృదయుడు అనుకుంది కళ్యాణి మొదట్లో ఇతన్ని ఎంత పొరపాటుగా అర్థం చేసుకుంది కొంచెం రంగేలి రాయుడే అయితే ఏం ఆడపిల్లలంటే సరదా పడితే పడుగాక మనిషిలో ఎంత వెతికినా ఎక్కడా మాలిన్యం లేదు అల్పత్వం కార్పణ్యం అంతకన్నా లేవు ఎంత ఉత్తముడో అనుకుంది అదేమిటి కృష్ణమూర్తి గారు అంత బొత్తిగా లోకాన్ని ప్రేమించేస్తే ఎలాగా అంత దారాలం పనికిరాదు సుమ్మండి అనేక చిక్కుల్లో పడతారు పోనిద్దురు వెదవ చిక్కులు అడుగడుగున అన్నీ లెక్క వేసుకుంటూ బతకడం నాకు చేత కాదు సుమండి బతికే మూడు రోజులు హాయిగా బతకాలి అసలు నన్ను అడిగితే దేశంలో ఉన్న దరిద్రంలో సగం మనుషుల మనసులలో ఉంది ఇవ్వడానికి చేతిలో దమ్మిడి లేకపోవచ్చు కానీ మనసు ఇవ్వడానికేం కర్మా కానీ ఎవ్వరు నాలుక పిక్కున్నా ఇవ్వరు ఇవ్వడంలో హాయి ఉందర్రా అంటే అర్థం చేసుకోరు బతికే నాలుగు రోజులు పిక్నిక్లో ఉన్నట్టు బతకండ్రా అంటే అబ్బెబ్బే ఇది పిక్నిక్ కాదు ఇదో సంత ఎవడి లాభసాటి బేరం వాడు చూసుకోవాల్సిందేనంటారు వాళ్ళని మార్చడం నా తరం కాదు నన్ను మార్చడం వాళ్ళ తరమూ కాదు అంచేత ఈ ఘట్టం ఇలా అలాగైతే ఎలా బాగుపడతారు మీరు ఎవడన్నాడు బాగుపడతానని బాగుపడ్డం అంటే ఏంటసలు నాకేదో ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలని వ్యాపారం చేసి లక్షలు ఆర్జించాలని అలాంటి కోరికలేం లేవు ఆ రెండింటికి నేను అన్ఫిట్ చదువా అసలే వంటబట్టడం లేదు పెద్దలు కూడబెట్టినది ఏదో కొంచెం ఉంది గనుక దాన్ని కరిగిస్తూ ఏదో కాలక్షేపం చేస్తున్నాను అలాంటి మొండి మనిషిని ఏమని అర్థం చేసుకోవడం అతని మీద ఎలా కోపం తెచ్చుకోవడం పోన్లేండి ఇలాగే ఉండండి హాయిగా కానీ టిఫిన్ తినేయండి త్వరగా నాతో వద్దురుగాని అంది వసుంధర ఎక్కడికి కళ్యాణి దగ్గరికి ఇవాళ మా ఇంటికి భోజనానికి తీసుకుని వస్తున్నాను అన్నట్టు మీరు డాక్టర్ గారు కూడా రాకూడదు సరదాగా అందరం కలిసి భోంచేద్దాం సంతోషంగా వద్దాం కానీ ముందే మేము వేరే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నామే ఎలాగ మరి ఏమిటా ఎంగేజ్మెంట్ కోమల విలాస్లో స్పెషల్ భోజనం చేసేసి సింహాచలం కొండ దగ్గరికి కారులో వెళ్ళడం అంతే కదా ఏంటో అనుకున్నాను ఆ తినేదేదో ఇక్కడే తినేసి తరువాత వెళ్ళండి ఆల్ రైట్ ముందు కళ్యాణి సంగతి కనుక్కుందాం పదండి అంటూ కాఫీ గ్లాస్ ఖాళీ చేసి సిగరెట్ వెలిగించాడు పిన్ని తలుపు వేసుకో నేను బయటకు వెళ్తున్నాను లోపలకు వినబడేటట్లు కేకేసి పదండి పోదాం అంటూ దారి తీసింది వసుంధర ఉండండి రిక్షాలు తెస్తాను అన్నాడు కృష్ణమూర్తి వసుంధర గబగబా అడుగులు వేస్తూ రిక్షాలు వద్దు ట్యాక్సీలు వద్దు నడవండి హాయిగా నడిచిపోదాం అంది ఆజ్ఞాపిస్తున్నట్టు దారిలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు నడిచి కళ్యాణి ఇల్లు చేరుకునేసరికి పదకొండయింది కళ్యాణి ఇంట్లోనే ఉంది గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది రండి రండి అంటూ ఇద్దరినీ ఆహ్వానించి కూర్చోబెట్టి చాప వేసింది ఒక్కసారి గదంతా కలయ చూశాడు కృష్ణమూర్తి అతనికి అక్కడికి రావడం అదే మొదటిసారి గది బోడిగా ఉంది పెట్టే బెడ్డింగ్ రెండు చేపలు ఓ వాళ్ళు కూర్చీ ఉన్నాయి గోడకు ఒక మూలగా క్యారియర్ నీల కూజ రెండు గ్లాసులు ఉన్నాయి కృష్ణమూర్తి వసుంధర చాప మీద చతికిల పడ్డారు వంట మీరే చేసుకుంటున్నారా అడిగాడు కృష్ణమూర్తి కళ్యాణి నవ్వుతూ లేదండి ప్రస్తుతానికి హోటల్ నుంచే తెప్పించుకుంటున్నాను వంట సామాన్లు లేవు కదా ఆచార్యులు గారికి ఉత్తరం రాశాను మా పాత్ర సామాను ఇంట్లో జాగ్రత్తగా చేశాం గదు వీలైతే పంపించమని ఆయనకి వీల్లేకపోతే నేనే వెళ్ళి తెచ్చుకోవాలి మరి అందాక ఇదే అవస్థ అనేసింది వసుంధరకు ఏమిటేమిటో జ్ఞాపకం వచ్చాయి కళ్యాణి తన ఇల్లు విడిచి వెళ్ళేటప్పటికీ ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కలిపి ఆమం బాపతు యాభై రూపాయలు ఎన్నాళ్ళు వస్తుందా డబ్బు ఆ తరువాత ఈ పిల్ల ఏం చేస్తుంది చేతికి ఒక జత గాజులున్నాయి రిస్టు వాచి ఉంది అవి అమ్ముకుని తింటే మాత్రం ఎంతకాలం వస్తాయి సరేగాని కళ్యాణి నిన్న రమ్మంటే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నావు ఇవాళ అలా చేయడానికి వీల్లేదు మా ఇంటికి రావాల్సిందే పండగ పూట నా మాట వినాలి నువ్వు పిన్ని మరీ మరీ చెప్పింది ప్రాధేయపడుతున్నట్లు అడిగింది వసుంధర కళ్యాణి కృష్ణమూర్తి వైపు తిరిగి చూడండి కృష్ణమూర్తి గారు మా వసుంధర ఎలా అడుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు ఆహ్వానం కావాలా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాను కదా అంది ఫిర్యాదు చేసినట్లు కృష్ణమూర్తికి అదేమిటో అర్థం కాక ఇవాళ మీరు తప్పకుండా రావాలి మీరొస్తే నేను డాక్టర్ కూడా వస్తాం అందరం కలిసి పండుగ హాయిగా గడుపుకుందాం అన్నాడు అయ్యో అలా అయితే తప్పకుండా వద్దును వసుంధర కానీ ఇంటి వాళ్ళు ముందే మాట తీసుకున్నారు ఇవాళ రేపు వాళ్ళింట్లో భోజనం చెయ్యాలట నీతో అయితే చనువుగా రానని చెప్పగలను అర్ధరాత్రైనా వచ్చి దండించి మరీ తినగలను ఏదైనా చేయగలను వీళ్ళతో ఎలా చెప్పు ఈ రెండు రోజులు నన్ను క్షమించేస్తావా ఆనక నువ్వెలా చెప్తే అలా వింటాను అంది కళ్యాణి వసుంధరకి ఒక్కసారిగా ఉప్పెనెలా కోపం వచ్చింది అంతేనా కళ్యాణి నాకంటే ఇంటి వాళ్లే దగ్గరైపోయారా అంది ఆ మాట కళ్యాణి మనసును శూలం వలె గుచ్చింది అప్రయత్నంగా కన్నీళ్లు గిర్రును తిరిగిపోయాయి అలాగంటే నేనేం చేయగలను వసుందర దయచేసి ఇంకెప్పుడు అలా అనకు ఈ జన్మలో వాళ్ళంటూ ఎవరైనా ఉంటే నువ్వే ఆ సంగతి రుజువు చేసింది కూడా నేను కాదు నువ్వే అని కన్నీళ్ళు తుడుచుకుంది వసుంధర తొందరపడ్డానని బాధపడింది చా అదేమిటి కళ్యాణి ఊరికే హాస్యానికి అన్నాను అంత సీరియస్గా తీసుకుంటావనుకోలేదు ఎలాగలా వస్తే చాలునని చనువు కొద్దీ అన్నాను కళ్యాణి అంది ఎందుకు రాను వసుంధర నువ్వంతగా పిలవాలా ఉన్న పరిస్థితి చెప్పాను అంతే నీకు అన్నీ తెలుసు కదా దూరపు బంధుత్వాన్ని కలుపుకుని వీళ్ళని గది అడిగాను సంశయించకుండా ఇచ్చి సాయం చేశారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉండదలుచుకున్న దాన్ని వాళ్ళ మనసు నొప్పించకుండా ఉండాలి కదా ఇంట్లోనే తెల్లారి లేస్తే ఉండేదాన్ని భోజనాల గొడవ పెట్టుకోవద్దని అప్పటికీ చెప్పి చూశాను వాళ్ళు వినలేదు ఏదో సరదా పడుతున్నారు ఆలోచించి ఏం చేయమంటావో చెప్పు అలాగే చేస్తాను రానని వాళ్లతో చెప్పేసి నీ కూడా వచ్చేయమంటావా నిల్చున్న పాటను వచ్చేస్తాను కళ్యాణి పలికిన ప్రతి అక్షరంలోనూ కంగుమని నిజం ధ్వనించింది ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నిజమే కళ్యాణి వాళ్ల పరంగా కూడా ఆలోచించాలి తప్పకుండా ఈ రెండు రోజులు వాళ్లింట్లోనే ఉండు మనం ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోగలం ఇంకోనాడు అందరం కలిసి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుందాం అని సునాయాసంగా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ కృష్ణమూర్తి వైపు తిరిగి ఏమండి మీరేమంటారు అంది అంతవరకు నిశ్చేష్టుడై కూర్చున్న కృష్ణమూర్తి అలాగే చేద్దామండి దానికేం అనవసరంగా ఇంటి వాళ్ళను డిసప్పాయింట్ చేయడం దేనికి మనం మనం ఎలాగైనా సర్దుకోవచ్చు అన్నాడు కొంచెంసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు సంభాషణ ఎలా కొనసాగించాలో ఎవరికీ తెలియలేదు అందులోంచి తేరుకుని కృష్ణమూర్తి ఇంక వెళ్దామా వసుంధర్ గారు డాక్టర్ నా కోసం చూస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం కళ్యాణి గారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి అన్నాడు మీ ఇష్టం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నేనొక్కడిని మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడితే మీకేమైనా అభ్యంతరమా అదేమిటండి అంత కొత్తగా మాట్లాడుతున్నారు ఇన్నాళ్ళు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకుంటుంది కొత్త ఇల్లు చూడండి పాత మనిషినేగా వసుంధరకి నవ్వొచ్చింది బాగుంది మీ సంభాషణ లేండి పోదాం కృష్ణమూర్తి గారు వెళ్ళొస్తాం కళ్యాణి వచ్చిన పని అయిపోయిందిగా ఇద్దరిని గుమ్మం దాకా సాగనంపింది కళ్యాణి దారిలో కృష్ణమూర్తి అన్నాడు ఏమిటోనండి సరదాగా వెళ్ళి గంపె నిరుత్సాహంతో తిరిగి వచ్చాము అనుకోకుండానే సంభాషణ మడతలు పడిపోయింది ఆవిడను సంతోషపెట్టే పద్ధతి మనకి తెలియడం లేదు ఏం దారి దానికి ఏం సంజాయిషి ఏం చెప్పాలో వసుంధరకి తోచలేదు అతను చెప్పింది నిజమే మనసులు పాడైన తప్ప జరిగిందేమీ లేదు అనుకుంది పిన్నికి ఏం జవాబు చెప్పడం ఆమె నిరాశ ముందు తమ నిరాశ ఏ పాటిది బరువు గుండెలతో ఇద్దరు తిరుగుదారి పట్టారు వసుంధరను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి కృష్ణమూర్తి డాక్టర్ను కలుసుకునేటందుకు బయలుదేరాడు ఇంకెక్కడితో ఈ భాగం ముగిసింది ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్